సంబంధం పెట్టుకోకండి. మీరు జనాలతో సంబంధం పెట్టుకోలేదు. మిమ్మల్ని నిఘాయిషం ఉంచుతుంది. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజలి దాస్. ఈ వీడియో లాస్ట్ వీడియో కి పార్ట్ 2 అండి. లెంత్ చాలా ఎక్కువ ఉండడం వల్ల రెండు పార్ట్లుగా రిలీజ్ చేస్తున్నాం. లాస్ట్ వీడియో చూడండి వాళ్ళు, లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూడండి, బాగా అర్థమవుతుంది. అండ్ స్కిప్ చేయకుండా చూడండి, చాలా 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 విషయాలు తెలుస్తాయి, దారిని పడచ్చు. అలాగే 10 మందికి షేర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండేలా అప్రమత్తం అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఇప్పుడు ఆ పిల్లగా నమ్మి నేను ఎంతగానో కోపమంటాడు కదా. ఇయో అంటే ఆవేశంతోనే ఇప్పుడు ఇప్పుడు ఆ జాబ్ ఇప్పుడు నిలబడుతుందో నిలబడిన రోజులు పడుతుందో తెలియదు. కానీ ఆ జాబ్ వచ్చినాక ఇప్పుడు ఎన్ని రోజులు గ్యాప్ చేసిండో అన్ని నెలల జీతం కూడా వచ్చేటట్లు నిన్న సరళతో మాట్లాడతా. ఇప్పుడు ఈ 3 నెలలు కూడా రిలేట్ చేసిన కదా, ఈ 3 నెలల జీతం కూడా కలిపి వచ్చేటట్లు నిన్న సార్తో కొట్లాడి మాట్లాడి అరేంజ్మెంట్ చేస్తాను నేను. ఇంత మంచిగా నీకు ఏం చెప్పేటోళ్ళు ఎవరు చెప్పు. ఆయన రూపాయి తీసుకోకుండా సమాజ సేవ చేస్తుంటే ఆయన ఏదో పోరాడు చేసి 3 నెలల జీతం 4 నెలల జీతం మాట్లాడతా బాబు. నీ మాటలు నేను నిన్ను అనవసరంగా క్షమించి తప్ప ఏం చేస్తాం మనము కూడా నన్ను వాళ్ళ మాటలు మాట్లా నమ్మకన్నా వాళ్ళని మాట్లాడితే ఉన్నదంత అమ్ముకుండా అయితే నన్ను వాళ్ళ మాటలు నమ్ముతామైందన్న. నేను నిన్ను నమ్ముకుని వస్తే వాళ్ళతో నన్ను నువ్వు కూడా మోసం చేస్తావా అన్న. సొంత అన్న లెక్క ఫీల్ అయినా అన్న నిన్ను ఎట్లా అన్న వాళ్ళతో మాట్లాడుకొని నా వాళ్ళ మాటలు నమ్మకన్నా నువ్వు వాళ్ళ సైడ్ అయిపోయావన్న తిరిగి నన్ను వాళ్ళ సైడ్ అయిపోయావన్న. నువ్వు ఇట్లా చేస్తావని అనుకోలేదన్న అసలు. ఇలాంటి నువ్వు అసలు అనుకోలేదన్న. నీకు అమ్మల దగ్గర మంచి పేరుందన్న. నేను నీతో మాట్లాడన్న మాట్లాడన్నా నేను నీ మీద మంచి రెస్పెక్ట్ కూడా అమ్మైందన్న. నాకు వద్దన్న వద్దు నాకు నాతో మాట్లాడకన్న. నువ్వు అసలు మాట్లాడనే మాట్లాడకి వద్దు. ఓపిక నశించిపోయిందన్న. మాట్లాడకమ్మా నేను అన్నతో మాట్లాడుతున్నాను. కాదు ఎంత మందికి ఇప్పించింది ఎవరు బాబు చెప్పకరా బాబు నాకు అవన్నీ స్టోరీ చెప్పకు. ఇజ్జత్ నమ్ముకున్నా వాళ్ళు ఇజ్జత్ వాళ్ళకి ఇజ్జత్ ఉందా అన్న. అసలు కాలనీలో గురించి మాట్లాడతారు నిలబెట్టిస్తారు అన్న. ఈ చుట్టుపక్కల ఇట్లా మాట్లాడితే లేకుండా పోతుంది బాబు. పరువు కోసం శ్రీనివాస్ కాలనీలో ఏదో ఒకటి డిసైడ్ అన్న. అయితే అటు లేకపోతే ఇటు లేకపోతే నువ్వు కూడా వాళ్ళనే కలిసిపోయావు అనుకుంటా. లేకపోతే నువ్వు కూడా వాళ్ళనే కలిసిపోయావు అనుకుంటా. నీవు చెప్పనికి వచ్చి నువ్వు మంచి చెప్తే కూడా నీ మీద అట్లే మంచి వద్దురా బాబు. మంచి పోతే చెడు జరుగుతుంది. ఈ రోజు మిమ్మల్ని మంచి మంచి అనుకుంటే ఈ రోజు నన్ను సమోసం చేశారు. మాట వస్తుంది మంచి మీరు మంచి కోసం పోతే మీరు చెడు ఎదురు. ఆయన వల్ల మీ మైండ్ కూడా ఖరాబ్ చేసుకుంటున్నారు బాబు. మీరు ఆయన మాటలు వినొద్దు. నన్ను వాళ్ళ మాటలు నమ్మావు అనుకో, నువ్వు వాళ్ళ సైడ్ అయిపోతావు అన్న. నేను రెస్పెక్ట్ అయిపోతున్న. నాకు వాళ్ళ సైడ్ కావాలి. ఈయన ఆవేశపడితే అసలు మాట నేను నీ మాట వాళ్ళ మీద ఆవేశపడి చూసాం. నాకు చెప్పండి అలా చేయకు బాబు. ఎందుకంటే మోసపోతావన్న. వాళ్ళు బాగా బుర్రి కొట్టిస్తున్నా నేను. తొందరపడ్డా పిల్లగాడు. కానీ నువ్వు ఎందుకు ఆవేశపడతావు బాబు. ఇయో నేను ఏమన్నాను ఇంకో నెక్స్ట్ టైం మా ఇంటికి అయితే మా అమ్మ నాన్న కూడా నేను రానియారన్న. నువ్వు ఇలా చేసావని మా అమ్మ నాన్న చేసావని చెప్తాను. నేను చెప్తాను రాని ఎప్పుడు సరే అర్థం చేసుకో బాబు. అన్న నమ్మితే అన్న మోసం చేసావన్న. అన్న నమ్మక ద్రోహం చేసావన్న. నేను ఏం మారి చెప్తున్నా వాడిని బ్యూటీ పిచ్చిననుకో అనుకు అదే సంతోషం. వస్తుంది బాబు నేను ఖచ్చితంగా నేను వస్తుందని చెప్తున్నాను. నేను కూడా చెప్తాను మేడం. నేను కూడా చెప్తున్నా. ఒక 2 నిమిషాలు నా మాట ఇది బ్రో. నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఈయన మాట్లాడే ప్రతి మాట, నేను మాట్లాడే ప్రతి మాట, ఈయన మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటుంది. దేవుడు అంటాడు ఒక ఉన్నాడు. అవును వింటనే ఉంటాడు. మీరు ఇప్పుడు పైసలు తీసుకో నిజమేది అవునా కదా. చెప్పురు అంటారు మాట. ఇప్పుడు ఎన్ని పైసలు తీసుకురు? 6 లక్షలు తీసుకున్నాం. 6 లక్షలు తీసుకున్నమాట నిజం అవునా? అది డ్యూటీ ఇప్పిస్తారన్నమాట నిజమే. నిజామాబాద్ ఒట్టు నిజమే. నిజామాబాద్ ఒట్టు నిజమే. అయితే నేనేమంటున్నా పైసలు తీసుకొని 8 నెలలు అవుతుంది. అవు బాబు అయింది. 8 నెలలు అయింది? 8 నెలలు అయింది. 8 నెలలు అంతా 1 సంవత్సరం అవుతుంది. అది కామన్. అది నువ్వన్న మాట కరెక్ట్ కామనే, నేనన్నా కామనే. ఎందుకంటే పడుతుంది టైం పడుతుంది. ఎవరికైతే టైం పడుతుంది చేసినాక కానికే నాకు అంత టైం పడుతుంది. ఇప్పుడు దీనికి ఎందుకు పడుతుంది? సరే నేనేమంటున్నా అంత అయిపోయింది. ఇప్పుడు మన అన్న ప్రతి మాట కూడా నేను ఫోన్లో రికార్డ్ చేసి పెట్టినా. ఫోన్లో రికార్డ్ చేసి పెట్టినా. ఇంకోటి ఏం చేసినా అంటే నేను కెమెరా కూడా పెట్టినాడు. కెమెరా పెట్టడం ఎందుకంటే ఇది మాట్లాడితే ఒకటి ముచ్చటి ఇది వింటున్నావు అన్న. కెమెరా పెట్టడమేనా బాబు ఇది అన్న? నేనేమంటున్నా షెట్లాలు చూసాము.
ఏడా ఆయన ఒక ఆయన హ్యాష్ కలర్ టీషర్ట్ వేసుకుని చూసావు దూరం ఏడా ఆయన మా మనిషి ఆయనే కాదు వీళ్ళు మొత్తం చుట్టుముట్టు మన మనుషులు ఉన్నారు ఏమంటారా మీరు చుట్టుముట్టు ఎటు వారు అర్థమవుతుందా ఆయన చేతిలో కెమెరా ఉందనా ఆయన చేతిలో కెమెరా ఉండదు ఆయన చేతిలో ఒక బాక్స్ ఉందా ఆ బాక్స్ లో కెమెరా ఉంటుంది ఏం లేదన్న ఉత్త బాక్స్ ఉత్త బాక్సే మిమ్మల్ని ఏం చేస్తారు ఉత్త ఉత్తగాలం చేస్తా కానీ మిమ్మల్ని ఏం చేస్తారు ఉత్త ఉత్తగాలం చేస్తా కానీ మీరు చేసే పనులు అన్నీ కూడా మేము అబ్జర్వ్ చేసినాం అందరు దేశం మొత్తం చూస్తున్నారు మీరు చేసే పనులన్నీ మాకు తెలుసు అర్థమవుతుందా నేను ప్రతి ఒక్కటి కూడా తమ్ముడు ఎంక్వైరీ పర్లేదు నాకు ఏం లేదు నువ్వేం టెన్షన్ పడక నువ్వుట్రా లేదు పర్లేదు నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను మీకు మొగ్గు చెప్తున్నా కూర్చోని నీది ఆల్రెడీ కాడ ఒక కేసు బుక్ అయితే స్టేషన్ అమ్మ విజయలక్ష్మి గారు మీ మీద కేసు మీ మీద కేసులు అన్నీ నా దగ్గర రికార్డు ఉన్నాయి మీ కాన్ఫిడెన్స్ మీ ఇది నాకు తెలుసు బాబు ఎవరు సరే సరే నేను ఇప్పుడు బాబు సరే బాబు నేను ఏమంటున్నా నేను ఇవన్నీ చెప్పదలుచుకోలేదు ఎంక్వైరీ చేసిన ఫుల్లా చెప్తున్నా మీ మీద ఎంక్వైరీ చేసిన ఎవరి గురించి ఆమెకు తెలుసు నీకు తెలుసు నేను ఇవన్నీ నేను చిల్లరక చేకూరి మీరు ఎవరో కూడా నాకు తెలుసు మీరు నమ్మకం లేని విధంగా మాట్లాడుతున్నారు బాబు మీరు నమ్మకం లేని విధంగా మాట్లాడుతున్నారు బాబు విజయలక్ష్మి గారు సార్ రామచంద్రరావు గారు చెప్పాబు మీ ఒరిజినల్ పేర్లు ఇవి మీరేం దబాయించాల్సిన అవసరం లేదు మీ మీద ఉన్న ఎఫ్ఐఆర్ కూడా ఇవే పిఎస్లా పిఎస్సి మీకెలా తెలుసు బాబు మేము పిచ్చోళ్ళం కదా మేము మాకు తెలుస్తుంది అన్నీ ఎందుకంటే పిచ్చోళ్ళం మీరు ఇప్పటికైనా మాట్లాడే ప్రతి రికార్డ్ అయింది మీరు ఇప్పటికైనా దయచేసి ఒప్పుకుంటారేమో సరే అది కాదు నేను బాబు కాదు నేను ఏమంటున్నా మీరు ఇప్పటికైనా ఒప్పుకొని నిజం ఒప్పుకొని ఏం చేద్దాము మేము ఏదో కొట్లాట కేసులు అవి కొట్లాట కేసులు నేను అంత పిచ్చోని ఏం కాదు కదా నేను పిచ్చోని కావచ్చు అంజనీ పిచ్చోడు కాదు కేసులు అవి అప్పుడు గడబడైనా కదా మనం అవునవును మీ గడబడులు అన్ని తెలుస్తాయి కానీ సార్ బాబు మీ ఎవిడెన్సులు మీ పట్టాలు అన్ని ఉన్నాయి మీ కేసులు ఏ కేసులు అన్నీ ఉన్నాయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ఇట్లా చేస్తాము అంటే మీ ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోండి బాబు మా పని ఇది అరే కెమెరా తీరా కొంచెం ఆయన కెమెరా ఉందంటే నమ్ముతారు బాబు కెమెరా ఎవరు ఎవరమ్మా ఎవరితోనమ్మా ఆయన చూసిన డబ్బాలో ఉన్నది కెమెరా కాదు అన్నీ రికార్డ్ అవుతున్నాయి నేను ఫేస్ పెట్టి యూట్యూబ్లో పెడతా నాకు 8 లక్షల కుటుంబం ఉంది 8 లక్షల మంది మిమ్మల్ని చూస్తారు ఆ 8 లక్షల మంది 100 కోట్ల మందికి అవేర్నెస్ చేస్తారు నేను లాంటి వాళ్ళు మోసపోద్దని బాబు ఇంకోటి కూడా చెప్తున్నా ఈ 6 లక్షలు నేను మన ఛానల్ నుంచి నేను ఇప్పిస్తాను కానీ మీరు పోయినాక రోడ్ల మీద తిరిగితే మేము పిచ్చి కుక్క కొట్టాడు కొడతాం బాబు ఎందుకు ఏంది అవన్నీ నేను చెప్తున్నా ఇక మీ ఇష్టం పోతాడు ఇప్పుడు నేను ఇప్పటికీ చెప్తాను ఏ కాదు అది కాదు బాబు మీరు చూసి ఉండొచ్చు మీరు జగత్ మొండీలు ఉండొచ్చు మీరు మంచి మంచి చూసి ఉండొచ్చు కానీ మంచి మంచి చూసుడు వేరు మా సబ్స్క్రైబర్స్తో చూసుడు మా సబ్స్క్రైబర్స్తో చూసుడు నేను ఏం చెప్తున్నా ఒక్కసారి యూట్యూబ్లో కొట్టి ట్యాగ్ ఎంటర్టైన్మెంట్ అని కొట్టండి 8 లక్షల నా కుటుంబ సభ్యులు కనబడతాం నా బలం నా ధైర్యం నా స్థైర్యం నా అంజనీయాస్కి నాకి వాళ్ళే మాకు అర్థమైందా మా టీంకి వాళ్ళే మాకు పెద్ద దిక్కు ఎందుకు వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే మేము ఇవన్నీ చేస్తున్నాము ఎందుకు మీరు ఇంకా పోతారంటే పొరి అవన్నీ ఎందుకులే బాబు సరే రండి మరి బ్యాంకులో రాసిస్తాను డబ్బులు ఇచ్చేస్తాము డబ్బులు తీసుకోవడం ముఖ్యం కాదు తీసుకోవడం పక్క తీసుకోవడం అది మాత్రం పక్క కానీ మీరు ప్రతి రూపాయి ఇవ్వాల్సిందే దాంట్లో మీరు దాచి పెట్టుకోవచ్చు అవసరం ఎందుకంటే వాళ్ళ పొలం అమ్మి వాళ్ళ అయ్యా వాళ్ళ నాయన కష్టార్జితం అది ఉన్న పొలం కష్టార్జితం మా ఎందుకు బాబు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము బాబు ఇప్పుడు నమ్మకం లేనప్పుడు మీకు ఎందుకు అవన్నీ ఫోటోలు గీటోలు అవన్నీ ఎందుకు లొల్లీలు తాడప వాళ్ళ డబ్బులు వాళ్ళకి పడేయండి బాబు గారు మీరు మీరు రండి 2 లక్షలు ఇప్పుడు డ్రా చేసి ఇస్తాను ఇంకా మిగతా తర్వాత ఇచ్చేస్తాను సరే ఒక పని చేస్తాం మీరు జాబ్ తీసుకున్నా ఓకే అండి నేను ఏమంటున్నా వీడియో ఇవన్నీ పెట్టుకోరు సరే 2 లక్షలు ఎలాంటి వాళ్ళకి బాబు గారు జాబ్లు ఇప్పిస్తారు మీరు మనం ఏం చేస్తాం ఏదో మంచి చేద్దాం అనుకుంటా డబ్బులు వాళ్ళకి పడేసేయండి నేను ఏమంటున్నా 2 లక్షలు ఇప్పుడు ఇచ్చేది
చూపెడతా, ముఖం చూపెడతా. 4 లక్షలు ఇంకా మిగతాయి. ఇప్పుడు 6 లక్షలకు 8 నెలలకు ఎంత అయితే మిగతాయి? 1 లక్ష 2 రూపాయలు పెట్టుకున్నాయి. 8 అంటే 6000 మిగతాయి బాబు. మళ్ళీ మిగతాయి అది 1 లక్ష రూపాయలు పెట్టుకోం. మొత్తం 8 లక్షల రూపాయలు. మీరు ఎప్పుడైతే ఆయనకి ముట చెప్తారో అప్పుడు మీ ఫోటో చూపెట్టకుండా మీ వీడియో తీసేస్తాం. అప్పటిదాకా మీ వీడియో చేస్తాం. సరేనా కాదు, నేను కుల్లా చెప్తున్నా. మీ స్టోరీ అంతా తెలుసు. నీది ర్యాండమ్ గార్డెన్, జైల్ రోడ్, నియత్ పహద్ డిగ్రీ కాలేజ్ జంక్షన్, విశాఖపట్నం. సార్ మీది పాన్ చౌరస్తా, నియర్ బై క్లాక్ టవర్, ఓల్డ్ గంజ్, రవీంద్ర నగర్. అది ఎక్కడ? మహబూబ్ నగర్లో. మీరు ఇద్దరు బావలేడికి అవుతారు, మరదలేడికి. మాకు అన్నీ తెలుసు ఇవన్నీ. ఇప్పుడు ఇంకా మీ పాన్ కార్డులు కూడా ఉన్నాయి, చూసుకుంటాంటే చూసుకోరు. మీ ఒరిజినల్ పాన్ కార్డు, ఆధార్ కార్డు సహా ఉంది కదా? ఆధార్ కార్డు ఇవ్వం. మీ పేర్లు కాదు, అవన్నీ నీకెలా వచ్చినాయి బాబు? మేము పిచ్చోళ్ళం కదా, మాకు ఇదే పని అనమాట. అడ్రస్లు సరే, ఇవన్నీ మీ అడ్రస్ సహా నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి కూడా మీరు బయట పడతాంటారేమో. సరే, మీ ఏరియా మేము ఎంక్వైరీ చేసినాము, మీ మీద ఎంక్వైరీ చేసాము, మీ మీద ఎంక్వైరీ చేసాము. మీరు అసలు ఏంది, మీ స్టోరీ ఏంది, మీ కథ ఏంది, మీ కార్ఖాన ఏంది? 1 నెల రోజులు మా టీం మొత్తం పిచ్చి కుక్కలకు తిరిగారు. మీ పాన్ కార్డులు, మీ మొబైల్ నెంబర్లకి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూసుకున్నాం. ఈ ఇట్లా చేసేటప్పుడు మాకు చాలామంది డిపార్ట్మెంట్స్ కూడా హెల్ప్ వచ్చింది. చాలామంది పెద్ద మనుషులు కూడా మాకు సాయం చేశారు. వాళ్ళందరూ కూడా హార్ట్లీ థ్యాంక్స్. ఎందుకంటే మీలాంటి ఫ్రాడ్ వాళ్ళను బయట పెడుతున్నాం చూసాం. మీలాంటి మోసగా వాళ్ళను బయట పెట్టడానికి వాళ్ళందరూ సాయం చేస్తారు. వాళ్ళకు హార్ట్లీ థ్యాంక్స్ చెప్పుకుంటాం ట్యాగ్ ఎంటర్టైన్మెంట్ నుంచి. బాబు బాబు కాదు, ఏం కాదు, అన్ని తెలిసిపోయింది. ఇక నువ్వు ఎక్కువ ఉరాల్సిన అవసరం లేదు. వీళ్ళ పైసలే కాదు, నువ్వు ఇట్లా ఇంకొకసారి మీరు మోసం చేసాడు తెలిసింది అనుకో. ఇంకేం చేయం బాబు, ఇక్కడ ఉంటే. వాళ్ళు మోసం చేస్తారంటే వాళ్ళు తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు మోసపోయేటోళ్ళు ఉన్న రోజు వాళ్ళు మోసం చేస్తుంటారు. అర్థమవుతుందా? నీకేం అవసరం? చదువుకున్నావుగా, నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు వాళ్ళ మీద నమ్మకం పడతాం. అదే బుద్ధి తక్కువ మా నాన్న అట్లా ఇచ్చాడు. నీ లేక కాదు, నువ్వే కాదు, నీ లేక చాలా మంది ఇదే పని. వాడు మంచిగా చదువుతాడు, ఫిర్బి ఏం చేస్తాడు? జాబ్ అని కకృతి వాడి పైసలు కడతాడు. పైసలు కట్టాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్ పదే చెప్తుంది, సర్కార్ 10 సార్లు చెప్తుంది, అరే పైసలు కట్టకూడే, ఇవ్వని పుక్కడు రాదురా జాబ్, కష్టపడంటారా, కష్టపడి ఉనికే జాబ్ వస్తుందిరా, పైసలు కట్టడానికి రాదురా అని చెప్తారు. మేము మోసపోతాం రెడీ ఉన్నామని నేను చెప్పేటువంటి రోజులు ఇసంటో రెడీగా ఉంటారు. మార్కెట్లో ఇది ఓపెన్ చేసి షట్టర్ ఓపెన్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళు మోసం చేస్తారు. మీరు దుకాణం పోతున్నాక, మీరు దుకాణంలో పోయి కొనుక్కుంటానక వాళ్ళు ఎందుకు అమ్మర్రా? అసలు దాని టాస్క్లో ఏం మేము, కానీ మీ 2 ఎకరాల మేము, మీ అమ్మ మీ నాయన అది అని చెప్పి అన్న చూసినా, అది అటెంప్ట్ అయ్యి ఇన్ని రోజులు తిరగాల్సి వచ్చింది. అర్థమవుతుందా? బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. బాబు మీకు పైసలు ఇచ్చేస్తాం బాబు. బాబు చెప్తున్నా బాబు, మళ్ళీ చెప్తున్నా బాబు, మళ్ళీ చెప్తున్నా మేడం, నీకు కూడా చెప్తున్నా. మీరు వెళ్ళిపోవడం కాదు, ఇంకోసారి మిమ్మల్ని మా టీం మొత్తం మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తుంటది. మీరు ఇప్పుడు ఇంకా ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేసిన అనుకో, చేయలేదు బాబు. మీకు వేరే ఉంటది సినిమా. మీరు అలా అర్థం చేసుకున్నారేమో కానీ బాబు, మా డబ్బు మీ డబ్బులు మా దగ్గర ఉంటున్నాయి, అవన్నీ అన్నారు కాబట్టి మా డబ్బులు మీరు తీసేస్తాం. మీ డబ్బులు మీరు తీసేస్తాం బాబు. మీ డబ్బుల కోసం కాదు ఆ మ్యాటర్, మేము పిచ్చోళ్ళకే తిరిగిన డబ్బుల కోసం కాదు. మీరు అలా అర్థం చేసుకున్నారు. మేము ఉంటాం బాబు, ఇక్కడ ఉంటాం. మీరు డబ్బులు ఇస్తా ఉంటారు, సరే మంచిగా ఉంది, సంతోషం, డబ్బులు ఇస్తారు, హ్యాపీగానే ఉంది. వాడు పుసుకునే ఇదే టెంప్ట్ అయిపోయి చచ్చిపోతాడు, సూసైడ్ చేసుకుంటాడు అని పానం తెచ్చిస్తారా మీరు? మరి జాబ్ వచ్చేంత వరకు ఎదురు చూడండి. నువ్వు జాబ్ అన్నాను గుంజి కొడతా చెప్తున్నాను, ఆడామేమని అన్ని అన్ని ముసుకొని కూర్చుంటాను. నువ్వు జాబ్ అన్నాను గుంజి కొడతా చెప్తున్నాను, ఆడామేమని అన్ని అన్ని ముసుకొని కూర్చుంటాను. అది మా చేతులు ఏం లేదు బాబు. మరే నువ్వు ఈ మాట నాకు చెప్తున్నావు, ఈ మాట నాకు, నీ చేతులు లేదు, నా చేతులు లేదు, అసలు నీ చేతులు ఏం లేదు, అది నీకు కూడా తెలుసు. డబ్బులు ఇచ్చేస్తాం బాబు, ఇక్కడ ఉంటే వెళ్ళిపోతాం బాబు. మీరు ఇంతకుముందు కేసులలో ఇరికించిన వాళ్ళు పైసలు ఇచ్చారా, డ్యూటీ ఇచ్చారా, ఏమి వేయలేదు. దీని పరిస్థితి కూడా అంతే బాబు. అది మా పొట్ట తిప్పలు, మేము ఏదో చేసినాం, అది మా వృత్తి. పొట్ట తిప్పులకు పని చేసుకొని బతకాలి, పని చేసుకొని బతుకుతలేదు అయిపోవడం బాబు. జాడు కొట్టుకొని బతు, అదే చెప్తున్నా, జాడు కొట్టుకొని బతురు, సూపర్ వైజర్ బతు, ప్రతి ఒక్క పని చేసి బతురు, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ అమ్ముకొని బతురు. బతకనికి ఏదో మార్గాలు ఉన్నాయి బాబు. ఉంటాం బాబు, మీ ఎంబడి ఉంటాము, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బాబు. బాబు ఏం అవసరం లేదు, బ్యాంక్ వెళ్దామా, బ్యాంక్ వెళ్దాం, పరువు లేదు, లవడలేదు, కానీ బ్యాంక్ వెళ్దాం. బాబు ఉండను బాబు,
నువ్వు రారా బాబు, మీకు చెప్పు బాబు. నువ్వు రా. ఏం టెన్షన్ పడకు, ఎట్టుకోవచ్చు అంతే అన్న. ఏం చెప్తుంది అమ్ముడు, నీకు పైసలు ఎట్టుకోవు, నమ్మకం కొద్దే కదా అన్న. నమ్మకం అని కాదు కానీ ఇటువంటి మీ తప్పు తమ్ముడు, మీరు చేసిన తప్పు. ఆరు లక్షలు వస్తున్నాయి బాబు, ఆరు లక్షలు కొట్టాయి ఫస్ట్, అవి కొట్టాయి బాబు. ఇప్పుడు 6 లక్షలతోనూ ఇప్పుడు నేను తీసుకునేది అది మళ్ళీ. నేనేమంటున్నా, మీరు 8 నెలల నుంచి మిత్తి కట్టి చేయాల్సిందే, కట్టిస్తారా? కట్టి ఇవన్నీ వద్దు, నేను వేస్ట్ మాట మాట్లాడదు. మస్తు గరీబ్ మాకు తెలియదు అని కానీ మీ గరీబ్ సంగతి అంతా తెలిసి నీకు ఇట్లా తిక్క కుదరాల్సిందే, నీకు ఇట్లా మోసం చేసింది. మస్తు గరీబ్ మీరు అని తెలియదు, ఇంత గరీబ్ మీరు అందరు గరీబ్ అందరికి ఉదయం కూడా మీకు పరిగెత్తాను. కానీ నువ్వు రాస్తావా రాయవా అన్న, నేను అరవాలా ఇంట్లో మరి. ఎందుకంటే వద్దు, అవన్నీ మాట్లాడదు, తీసుకున్నా వద్దు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, నువ్వే కాదు నీ లాసంతో చాలా మంది ఇదే పని స్కామ్లో పోతే స్కీమ్ లేదు. ఏమవుతుంది కష్టపడి జాబ్ అవును, గవర్నమెంట్ జాబ్ అయినా సరే కష్టపడి కొట్టాలి, అర్థమవుతుందా? ఇట్లా నీ తప్పు కాకపోతే ఇంకేం తప్పది, నీది తప్పు, నీదే తప్పు. నాకు మా అమ్మ నాన్న తెలియకుండా ఇచ్చారన్న, నీ అమ్మ నాన్నలు అన్ని వేస్ట్ మాట చెప్పదు తమ్ముడు. పైసలు రూపాయి రూపాయి కష్టపడి ఇస్తుంటే మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? ఎవరికైనా పైసలు ఊరికే వస్తాయా? కష్టపడితేనే అలా కష్టపడి చదివితే జాబ్ కొడతావు ఎందుకుంటావు? నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు ఇవాళ నువ్వు లంచం ఇస్తావు, రేపు నువ్వు లంచం తీసుకుంటావు. నిజాయితీ పడడం అంటే నువ్వు వేడికి వస్తావు? కరెక్ట్ అన్న, ఓటు వేసినప్పుడే కరెక్ట్ ఉండి ఓటు వేయాలి. పైసలు అమ్ముడిపోయి ఓటేస్తావు, తర్వాత వాడు పైసలు పైసలు మింగుతున్నారు, పైసలు మింగుతున్నారు అంటే నువ్వు ఫస్ట్ నువ్వు వదిలేవా, లంచం తీసుకున్నప్పుడే అయిపోయావు. ఏదైనా అంతే, మనం లంచం ఇస్తున్నామంటే రేపు మనం లంచం తీసుకోనికి ఇష్టపడుతున్నట్టే. అంతే అన్న, నీ డబ్బులు అయితే ఇప్పుడు ఇప్పించన్న చాలు, డబ్బులు ఇప్పిస్తే చాలు. వచ్చినాయి వచ్చినాయి బాబు, ఇంకా పెట్టుకో, ఒక రెండు వస్తువులు చేసుకో. రాలేగా అన్ని 7 లక్షలు ఏంటంటే 7 లక్షలు మొత్తం ఇచ్చేసిన మా దారి ఏదో మేము చూస్తున్నాం. నాతో సంబంధం ఏం సంబంధం పెట్టుకోవాలి, మీరు జనాలతో సంబంధం పెట్టుకోలేదు. మా టీం ఎప్పటికీ మిమ్మల్ని నిఘా వేసి ఉంచుతుంది. అంజనీ దాసు ఊపుకునే ఓడు కాదు, ఏం చెప్తున్నా అంజనీ దాసు ఊపుకుంటాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చెప్తున్నాం, అంజనీ దాసు అంటాడు ఊపుకుంటాడు కాదు. 8 లక్షల మందికి మా మేము 8 లక్షల మందికి జవాబుదారులం, అర్థమవుతుందా? ఇవన్నీ తెలియక కాదు, మీకు పని అవుతుంది కానీ నేను చెప్పండి కాదు. ప్రతి ఒక్కటి మీది మా పైసలే కాదు, అందరి పైసలు అందరికి ఇవ్వాల్సిందే. మీరు ఇట్లా ఫ్రాడ్ చేసుకుని ఎన్ని రోజులు వస్తారు? మీరు ఫ్రాడ్ చేసుకుని ఎన్ని రోజులు వస్తారు అంటున్నారు? ఏమైపోయింది అలవాటు వాడు కాదు. వాళ్ళని వాళ్ళని మిషన్ పెట్టాం మేము, అర్థమవుతుందా? వాళ్ళు ఇంకా ఇంకా ఉంది, వాళ్ళని ఇంకా ఇచ్చేస్తుంది, ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళు అందరికీ ఇస్తాము. మేము టెన్షన్ అవసరం లేదు. ఇంకోటి నీకే కాదు,
వ్యూవర్స్ మీ అందరు కూడా చెప్తున్నాం, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇట్లా మోసపోతున్నాం అనుకుంటే మోసం చేయడానికి రెడీగా షట్టర్ తెచ్చుకుంటారు. ఇట్లా వ్యూవర్స్ మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, ఇట్లా మోసపోతున్నాం అంటే మోసం చేయడానికి షట్టర్ తెచ్చి కూర్చుంటారు. మనమే జాగ్రత్త ఉండాలి. వాళ్ళని మాత్రం అంత ఈజీగా ఎడిసేటది ఏం లేదు. వ్యూవర్స్ మన ఏరియాలో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది తిరుగుతారు, కాబట్టి దయచేసి వీళ్ళందరి బారి నుండి మన పిల్లల్ని మనల్ని మనమే రక్షించుకోవాలి. ప్లీజ్ ఈ కష్టం కనుక గుర్తించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని కొట్టండి, మన వీడియోస్ అన్నీ మీ ఇంటికి వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న, నీకు చాలా రుణపడి ఉంటానా? నీకు నాకు రుణవాల్సిన అవసరం లేదు, ఇంకేం చేస్తాను, నాకే డబ్బులు వద్దు. మీరు లేకపోతే డబ్బులు రాకపోవన్నా, నాకు పైసలు ఇచ్చేంత మోగను వారా? అలా కాదు, నాకే పైసలు ఇచ్చేంత మోగను. మీరు లేకపోతే డబ్బులు రాకపోవన్నా, నా జాబ్ రాకపోతే డబ్బులు రాకపోవా, అదంతా నాకెందుకు పైసలు ఇస్తారు? ఇది నా బాధ్యత. ఎవరైనా సరే ఇంతమంది 8 లక్షల మంది నన్ను ఇష్టపడి వచ్చారు, అంజలి దాస్ గౌరవం మీద వచ్చారు, వాళ్ళందరికి మేము జవాబుదారుతాం, వాళ్ళందరికి మేము జవాబుదారితనం చేస్తాం. నేనే కాదు, అంజలి దాస్ మన టీమ్, మన సబ్స్క్రైబర్స్ అందరూ, నీకు థ్యాంక్స్ అన్న. నా టీమ్ కే కాదు, మీరందరూ ఉండవాటికి మేము ఉన్నాం. ఓకే అన్న, ఓకే, హ్యాపీగా ఉండు. ఇంకోటి పైసలు ఉడగొట్టుకోకు, ఇంకా ఎవరు నమ్మకు. ఇంకోటి నీకు కార్ ఇచ్చి పంపిస్తా, అలా పెట్రోల్ పోసుకో, మీ ఇంటికో, మీ అయ్యకు, మీ అమ్మకు, మీ ఆయనకు పైసలు ఇచ్చేసి వాళ్ళకి చెప్పు. మళ్ళీ మీ జాగా వీలైతే మీ జాగా మీరు కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఓకే అన్న, భూమి ఊరికే రాదు. ఓకే అన్న, సరేనా? ఓకే అన్న, జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్స్. నేను కార్ ఇచ్చి పంపిస్తా, దాన్ని పెట్టి పోసుకో. సరే అన్న, థ్యాంక్స్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.